రైతు పక్షపాత ప్రభుత్వం అనే చెప్పుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తుఫాను విషయంలో ఎందుకు వేగంగా స్పందించలేకపోయింది? ప్రభుత్వం చేసిన ఒక హడావుడి నిర్ణయం ఏంటంటే వచ్చిన వెంటనే అన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళింది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆ ఎమ్మెల్యే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాలంటీర్లు వచ్చేసరికి పొలిటికల్ అపాయింట్మెంట్గా జరిగాయి. పైకి ఎన్ని చెప్పినా కూడా సహజంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. ఇవన్నీ చిన్న చిన్న లోపాలుగా అనుకున్నా ఇవి గెలుపును అడ్డుకునేంత శాపాలుగా మారతాయా, లేదంటే మెజార్టీని మాత్రమే కట్ చేసే ప్రభావం ఉంటుందా? ఆయన ఒక రాంగ్ మార్గంలో వెళ్ళిపోయాడు. ఏంటంటే ఎక్కువ ధరలు పెట్టేస్తే మధ్య మనకు భారతీయుడు మన మహేష్ బాబు సినిమాలో ఎక్కువ పెట్టినట్టు షాక్ అయ్యే ధరలు పెడితే కొండరని, అది ప్రపంచంలో సక్సెస్ కాలేదు సినిమా. భీమవరంలో బరిలో దిగిన, గాజువాకలో దిగిన, ఇప్పుడు దిగడానికి సిద్ధమవుతున్న ఇదంతా కుల పోలరైజేషన్ చూసుకోవాలి. వైసీపీ గెలిచింది, అదే పవన్ కళ్యాణ్ గారికి ఎగురుంటే తెలుగుదేశం గెలుచుంటుంది అనే పిక్చర్ వచ్చేస్తే రేపేమవుతుంది? అది చిన్న తేడా వస్తే తిరుపతి ఎమ్మెల్యే తీడు మారిపోతుంది. కానీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారినే శత్రువుగా చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారినే ప్రధాన ప్రత్యర్థిగా కదా ఆయన భావించేది. అంటే వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటికల్ లీడర్ కాబట్టి వాళ్ళు బీజేపీతో బేరవాడే పరిస్థితిలో కానీ బీజేపీని దబాయించే పరిస్థితిలో కానీ వాళ్ళు ఈయన మాట వినే పరిస్థితిలో కానీ లేదు. అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన రెఫరెండంగా తీసుకొని ఒకవేళ ఎన్నికలకు వస్తే, ఎన్నికలకు వచ్చేప్పుడు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి కొంచెం అగ్రెసివ్గా ఎమోషనల్గా మాట్లాడుకుంటారు. తిరుమల తిరుపతిలో జరిగే పరిణామాలు అన్నీ కూడా తిరుపతి నియోజకవర్గాన్ని శాసిస్తాయి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఓటింగ్ పర్సెంట్ తగ్గుద్దు అనుకోవచ్చా? రేషన్ కార్డుల ఇష్యూ వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఇండ్ల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. తిరుపతి ఉప ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 7 జిల్లాల్లో కూడా ప్రజల అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది పీడీటీవీ. అదే నేపథ్యంలో కొన్ని పోలరైజేషన్స్, సామాజిక సమీకరణాలు కానివ్వండి, లేదంటే పార్టీ వ్యవహారాల్లో ఎదుర్కొంటున్న, లేదంటే వస్తున్న, తీసుకువస్తున్న ఇబ్బందులు కానివ్వండి, ఎంతవరకు గెలుపు అవకాశాలను చీల్చే అవకాశం ఉంటుంది, లేదంటే మెజార్టీని తగ్గించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మరోపక్క ఇంకా క్లారిటీ లేదు బీజేపీ అలాగే జనసేన విషయంలో. ఇప్పటికీ వైసీపీ టీడీపీ మాత్రం చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఓవరాల్గా వీటన్నిటి అంశాల మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే అండి. అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి చూసినప్పుడు నాకు అంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రజలతో కొన్ని కొన్ని లోపాలు ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకత తెచ్చి పెడతాయా అనే ఒక సందేహం, ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులు తొలగించడం కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడం, అంటే వస్తే మంచిది రాకపోతే చెడ్డోడు వాలంటీర్ అనే ప్రశ్నలు కూడా, అంటే ఓవరాల్గా చూస్తే వ్యతిరేకత ఈ రూపంలో వచ్చినప్పుడు ఓటింగ్ శాతం మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? అంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది మన నందమూరి తారక రామారావు గారు గడి వ్యవస్థల నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎంత సంచలనము, వాలంటీర్లు గ్రామ సచివాలయాలు అంత సంచలనం ఉంది. దీంట్లో సచివాలయం పర్ఫెక్ట్, ఎందుకంటే అది నోటిఫికేషన్స్ ద్వారా జరిగినాయి. వాలంటీర్లు వచ్చేసరికి పొలిటికల్ అపాయింట్మెంట్గా జరిగాయి. పైకి ఎన్ని చెప్పినా కూడా సహజంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. అయితే ఈ వాలంటీర్లు వీటి వల్ల ప్లస్సే తప్ప ఈరోజుకి మైనస్ ఉండదు. కానీ సంక్షేమ పథకాలు ఈ గ్రామ సచివాలయాల కేంద్రంగా ప్రజలకు అందుతున్నాయి. అది ఒక రకంగా అంతకుముందు గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు, అయితే ఆ అధికార పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణాల మీద ఉన్నటువంటి ప్రజలు ఈరోజు నేరుగా ప్రజల జీవితాలకి అందుబాటులోకి వాలంటీర్లు రావడం అనేది చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏదైనా అసంతృప్తి వస్తే ఎక్కడొస్తుందంటే ఈ సంక్షేమ పథకం అందుకుంటున్న ప్రజల్లో ఏదైనా కోత విధిస్తే. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం చేసిన ఒక హడావుడి నిర్ణయం ఏంటంటే వచ్చిన వెంటనే అన్ని పథకాలను ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయింది. మేము 90% వచ్చిన 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేసామని క్రెడిట్ పాలసీలోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా అన్నింటినీ స్క్రీమ్ లైన్ చేసి సెక్షన్ల వారీగా స్ట్రీమ్ లైన్ చేసి ఉంటాయి. మనకు గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇష్యూ వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఇండ్ల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. మామూలుగానే మనం దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 40% 50% దారిద్ర్య రేఖ దిగువ ఉన్నారు. కానీ 90% ప్రజలకి
రేషన్ కార్డులు ఉంటాయి, వైట్ రేషన్ కార్డులు. కాబట్టి అది ఒక సమస్య అయితే, అసలు వాస్తవానికి జనాభా కన్నా రేషన్ కార్డులు కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎప్పుడు స్ట్రీమ్లైన్ చేయాలి? స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత పథకాలు జోలికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ లోపం చేసిందంటే, ఇంప్లిమెంట్ చేసి మరి స్ట్రీమ్లైన్ వెళ్తా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకసారి పథకం అందుకున్నోడు ఎవరు కూడా ఒప్పుకోరు. రెండో పాయింట్ ఏంటంటే, స్కీమ్స్ మెనీ అయిపోయినాయి. ఇప్పుడు పీజర్ ఎంఎస్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, దేన్నైనా సరే వైట్ రేషన్ కార్డుతో లింక్ పెడుతున్నావు. కాబట్టి వైట్ రేషన్ కార్డు ఒకప్పుడు ఎవరు అర్హుడో వాళ్ళే పోయేవారు. ఈరోజు అర్హత సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ దాంతో ముడిపడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు వైట్ సైడ్ రేషన్ కార్డు పొందాలని భావిస్తున్నాడు. ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతుందంటే, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కువ చేయడం వల్ల వైట్ రేషన్ కార్డు మీద మోజు పెరిగిపోయింది. ఒక ఏమంటాం మనం, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అనివార్యంగా వాళ్ళు పోలేరు వైట్ కార్డులకి. అది మినహాయించి వాళ్ళకన్నా కోట్ల రూపాయలు ఆస్తి కూడా వైట్ కార్డు తెచ్చుకున్నాడు. అది లేకపోతే రేపు ఆరోగ్యశ్రీ ఏమవుతుందో, ఫీజులు ఏమో భయం ఉంది. కాబట్టి అవి లేకపోతే మనం సొంత డబ్బులు పెట్టుకోవాలని పరిస్థితి ఉంది. అందువల్ల ఇవన్నింటిని స్ట్రీమ్లైన్ చేసి తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి ఉంటే బాగుండేది. అది ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు స్ట్రీమ్లైన్లోకి వెళ్తున్నారు, ఆందోళన ఉంది, ఇంకా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ జరిగితే మాత్రం అది ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ముందు అది వచ్చింది అనుకోండి, ఇంప్లిమెంటేషన్లకి భయం కూడా వచ్చే అవకాశం. అంటే ప్రభుత్వం రావడంతోనే ఒక విందు భోజనం పెట్టేసింది ప్రజలందరికీ కూడా, అన్ని రూపాలుగా, అమ్మఒడి అని, రైతు భరోసా అని, ఆర్బీకే కేంద్రాలు రైతులకు సంబంధించి. అయితే ఇవన్నీ ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు తొలగింపుతో రేపు అన్ని ప్రశ్నార్థకమే. జనవరి 9 మళ్ళీ రేపు అమ్మఒడి లాస్ట్ పడినోడికి పడుతుందో లేదో తెలియదు, రైతు రుణాలకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి పడతాయో లేదో తెలియదు, ఒక క్లారిటీ లేదు. ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు తొలగించి ఈ పథకాలు కంటిన్యూ చేస్తుందని అనుకోవాలా? ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు కాబట్టి వీళ్ళందరూ అనర్హులుగా మారిపోతారా? ఇక్కడ సమస్య ఉందంటే, అసలు సమస్య అది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంటూ ఒక బడ్జెట్ ఉంది. చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి జోబులో 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయల్లో 40-50 రూపాయలు నాన్ ప్లాన్, అంటే ఎంప్లాయీస్ జీత భత్యాలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పోతున్నాయి. మిగిలిన 50 రూపాయలు అడ్జస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పంచాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా, సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలపైన వస్తున్న స్పీడ్ చూస్తున్నప్పుడు మీ బడ్జెట్కి, మీరు ఇచ్చిన హామీలకి పొంతన ఉండట్లేదు. సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం అంతా ఇప్పుడు అమ్మఒడి ఆయన చెప్పిన ప్రకారం జరగాలంటే ఎన్నోబోతుంది, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, అసలు సమస్య ఇప్పుడు మొదలవుతుంది. పథకాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇంప్లిమెంటేషన్లో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా తీసుకోకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? స్ట్రీమ్లైన్, మీకు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, దాన్ని ఏడు వరకు తీసుకొచ్చారు, ఎన్నెన్నో కోతలు పెట్టి 45,000 కోట్లు తీసుకొచ్చి 15,000 కోట్లు ఇంప్లిమెంట్ చేయారు. అసలు నీ సమస్య ఏంటంటే, నీ డబ్బులు లేదు, దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఆ నుంచి ఏడు వరకు తీసుకొచ్చారు. ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, వాళ్ళకి ఎందుకు అవసరం, వీళ్ళకి ఎందుకు అవసరం, నేను ఆ కామా పెట్టి చెప్పాను. ఇప్పుడు మనం టీవీలో అసెంబ్లీలో చెప్తుంటాడు కదా, ఆ సభలో ఏం మాట్లాడాను చంద్రబాబు అంటాడు, ఈ సభలో ఏమో ఈయన అంటాడు, ఈయనకి ఇంప్లిమెంటేషన్ అనుకుండా ఈ సభ చెప్తాడు. అట్లా పాయింట్ ఏంటంటే, డబ్బులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ప్రభుత్వానికి. అందువల్ల అనివార్యంగా స్ట్రీమ్లైన్ చేస్తున్నది కేవలం అర్హతలు నిర్ణయించడం మాత్రమే కాదు, డబ్బులను అడ్జస్ట్ చేయడం కూడా ఒక భాగం అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలోనే కాదు, మీ కరెంటు బిల్లులకు సంబంధించి కూడా ఇంత ఛార్జ్, ఇన్ని యూనిట్లు వాడితేనే వాళ్ళు పేదవాళ్ళు అంటున్నారు. అక్కడి నుంచి ఆడికి తీసుకెళ్తారు, రేషన్ కార్డుకి ముడి పెడతారు, రేషన్ కార్డుకి ముడి పెట్టిన తర్వాత సింగిల్ బల్బ్ తీసుకొస్తారు, దానికి మళ్ళీ పెన్షన్ తీసుకొస్తారు. ఒక ఇంట్లో ఒకే పథకం రేపు అంటారు, మొన్న అనలేదు కదా మాట. కానీ ఇవన్నిటి ఉద్దేశం ఏంటంటే, ప్రజల్ని వ్యతిరేకించడం కాదు, లేదా అందరికీ పర్ఫెక్ట్గా అమలు చేయాలని కాదు, కేవలం నీ దగ్గర ఉన్న డబ్బుని అడ్జస్ట్ చేయడానికి వేసుకున్న చిత్ర మార్గాలు. అదేదో 1 ఇయర్ 6 నెలల్లో స్ట్రీమ్లైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే ప్రభుత్వానికి సమస్యలు వచ్చి ఉండదు. ప్రభుత్వం అన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు అన్నట్టు విందు భోజనం పెట్టేసి తర్వాత షరతులు పెడితే అదే కదా, ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే కొన్ని సమస్యలు నియోజకవర్గాలు తిరిగినప్పుడు మా దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనుబోలు సర్వేపల్లి దగ్గర తోపుడు బళ్ళు వ్యాపారులకి 10,000 ఇచ్చారు వితౌట్ ఇంట్రెస్ట్. చాలా వరకు అంగళ్ళు, షాపులు మొత్తం వాళ్ళకి పాపం కట్ చేసేసారు షాపులను చాలా వరకు. వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, మేము రోడ్డును పడిపోయాం అని చెప్పడం. తర్వాత తిరుపతి విషయానికి వచ్చే ఎక్కువ నేను ఆటో వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు, వాహన మిత్ర 10,000 ఇచ్చారు బాగానే ఉంది, కానీ పోలీసులు వేసే చలాన్లు ఫైన్లు దాంతో పోల్చుకుంటే ఒక్కొక్కరో 20,000 30,000 మేము ఫైన్లే కట్టుకుంటున్నాం అనేది. అంటే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవుతున్నారా వీళ్ళ దగ్గర అన్నట్టుగా ఉంది ఫీడ్బ్యాక్ చూస్తా ఉంటే. ఆటోలలో ఇంకో సమస్య అదనంగా ఉంది, మీరు పరిశీలిస్తే ఆటో ఎవరి మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది? మీకు తిరుపతిలో చూసుకున్నప్పుడు అబౌవ్ 50-60% నాకున్న అవగాహన మేరకు కొంతమంది
పెద్ద డబ్బున్న ఆసామిల పేరుతో ఆటో రిజిస్ట్రేషన్ అయ్యారు. ఎవ్రీడే ఎవరికి ఇస్తారు 10,000 రూపాయలు, వీలు పోయే అవకాశం కూడా ఉంటుంది బినామీల పేరుతో రకరకాల. ఎంతమందికి వెళ్ళింది ఆటోలు వాళ్ళది ఒక సమస్య, ఆటో ఉన్న వాళ్ళందరికీ కూడా పోదు, ఇది ఒక సమస్య. వచ్చిన వాళ్లకు వేరే మార్గాల ద్వారా, ఇప్పుడు మద్యపానం ఉంది, స్కీమ్స్ ఇస్తున్నావు, రేట్లు మధ్య ధర పెంచేసావు, మీకు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి అమలు చేయాల్సిందే. ఇప్పుడు ట్యాక్సులు వేయడం కానీ లేకపోతే తప్పు చేసిన వాళ్ళు పనిష్ చేయాల్సిందే. ఆ పనిష్మెంట్ ఎలా ఉందంటే అబ్నార్మల్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విద్యుత్ మన మద్యం ధరలు విషయాలు ఉన్నది, ఆయన ఒక రాంగ్ మార్గంలో వెళ్ళిపోయినాడు. ఏంటంటే ఎక్కువ ధరలు పెట్టేస్తే మద్యం మనకు భారతీయుడు మన మహేష్ బాబు సినిమాలో ఎక్కువ పెట్టినట్టు షాక్ అయ్యే ధరలు పెడితే కొండరని, అది ప్రపంచంలో సక్సెస్ కాలేదు, సినిమాల్లో తప్ప ఎక్కడ సక్సెస్ కాదు. ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. మద్యం వ్యతిరేకత కూడా ఉంది. కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు మీకు దీన్ని ఎందుకు అనుకుంటారు, ఆయన ఉద్దేశం మద్యాన్ని తగ్గించడం కావచ్చు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక చేతితో డబ్బులు ఇచ్చి తిరిగి గల్లా పెట్టి నించుకోవడం కోసం ఇంకో మార్గంలో తీసుకుంటున్నాడు అనే విమర్శనకి ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ కారణమవుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మద్యం విషయం కూడా ఎక్కువగా వస్తుంది, ప్రజల ముందు అదే తీసుకొస్తున్నారు. గతంలో 80 రూపాయలు కొనే కోటర్ బ్రెడ్ 250 రూపాయలు కొనాల్సి వస్తుంది. అంటే అది ఒక 25% ఓటింగ్ కౌంట్ వేసుకుంది తెలుగుదేశం పార్టీ. మొన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు చూస్తే 5% ఓటింగ్ మన వైపు వస్తే వైసీపీ ఇంటికి వెళ్ళాల్సింది అనేది. వీళ్ళు దీన్నే లెక్కేసుకుంటున్నారు 25% అని చెప్పి. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంత ఉంటుంది అంటారు అది? అంటే 25% కాదు కానీ తెలుగు వైసీపీకి తెలుగుదేశానికి మధ్య పర్సంటేజ్ 10%, 9.5% తేడా ఉంది. వైసీపీ అర్థం చేసుకోవడంలో ఒక ప్రధాన ఫెయిల్యూర్ ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడం వేరు, అధికారంలో వచ్చినప్పుడు మిమ్మల్ని చూపే చూపు మారుతుంది. నేనైనా మీరైనా జర్నలిస్టులైనా ప్రభుత్వాన్ని గురించి ఎప్పుడు చెప్పాల్సిన అంటే ప్రభుత్వంలో తప్పులే వెతుకుతుంటాం, ఆటోమేటిక్గా అది ప్రతిపక్షానికి ప్లస్ అయిపోతుంది. ప్రతిపక్ష నాయకుడు యొక్క క్యారెక్టర్ చూడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి అలవాటు పడిన వ్యక్తి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన చూస్తాం, చంద్రబాబును చూడం, ఒక 6 నెలలు చూస్తాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగిన లోపాలు ఆ రోజు ఎత్తుకుతాం కానీ ఈరోజు ఎందుకు ఎత్తుకుతాం? కాబట్టి అది వైసీపీ ప్రభుత్వం గుర్తించట. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే కాదు, చంద్రబాబు మీద వ్యతిరేకతతో వైసీపీ గెలిచింది. ఇది ఇప్పుడు మారుతుంది సీను. రెండో పాయింట్ ఏంటంటే, అన్నిటికన్నా ముంచి ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్ గారికి 5% ఓట్లు వచ్చినాయి. ఆ 5% ఓట్లు 90% ఎటువంటి పర్సెంట్ వైసీపీకి పడరు. ఆ 5% ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి రోజు చేస్తారా బై ఎలక్షన్స్లో? ఎందుకంటే ఒకసారి ఆ 5% తప్ప ఇంకా జగన్ పవన్కి లేదు అనే పిచ్చి వచ్చినప్పుడు గెలిపోవటం ఏమవుతాయి? ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ ఉంది, 12,000 చిల్లర ఓట్లు జనసేనకు వచ్చినాయి. జనసేన కేసు దాంట్లో నాకున్నావు కానీ 10,000 ఓట్లు తెలుగుదేశం కేసు ఉంటారు జనసేన లేకపోతే. ఇప్పుడు వాళ్ళు వేసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, మనం 12,000 ఓట్లు వేయడం వల్లనే ఇక్కడ వైసీపీ గెలిచింది, అదే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఉంటే తెలుగుదేశం గెలిచి ఉంటుంది అనే పిక్చర్ వచ్చేస్తే రేపేమవుతుంది? అది చిన్న తేడా వస్తే తిరుపతి ఎమ్మెల్యే సీట్ మారిపోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరు అట్లా పనిచేస్తుంది, చిన్న 5% ఓట్లు ఇటు ఇటు మారిందంటే ఫలితం మారిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యూజ్ మెజారిటీ ఉంది అవన్నీ ఆచరణ సాధ్యం. అంటే టీడీపీకి వచ్చే ఓటింగ్ని ఒక్క వ్యతిరేకత ఓటునే మనం చూడాలా, టీడీపీకి వెళ్ళే ఓటుని, లేదా ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన ఒకవేళ బరిలోకి దిగకపోతే? ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ చెప్పేస్తుంది, ఒక రకంగా సోమవీరాజ్ గారి మాటలు చూస్తుంటే మేము జనసేనకు ఛాన్స్ ఇవ్వం, మా అభ్యర్థి బరిలోకి దిగుతాడనేది ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నమాట, అఫీషియల్గా ప్రకటించలేదంతే. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే ఆ ఓటింగ్ అంతా వెళ్ళి టీడీపీ ఖాతాలోనే పడుతుంది? నాకున్న అవగాహన మేరకు జనసేన అతి కులాల పరంగా తీసుకున్నా, ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ని టార్గెట్ చేస్తున్న పద్ధతి చూసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో జనసేనకి వేసిన ఓట్లు వేస్తే జనసేనకి వేస్తారు, లేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు జనసేనకు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఈసారి జనసేనకు బై ఎలక్షన్లో వేస్తారని నేను అనుకోను. అంటే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత కాదు, నా ఓటు ఉపయోగపడదు, ఏదైనా ఉపయోగపడితే అది వైసీపీకి ఉపయోగం తప్ప మాకేం కాదు అనే అభిప్రాయానికి వస్తే ఆ పార్టీకి వేయరు. మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, భారతీయ జనతా పార్టీ ఉంది మొన్న ఎన్నికల్లో, ఆ పార్టీకి 100% ఎందుకు తగ్గిపోవాలి? ఎందుకంటే చంద్రబాబును టార్గెట్ చేసే వాళ్ళు. అంటే చంద్రబాబు మా నరేంద్ర మోడీని ఎట్లా పడితే ఇట్లా తిట్టాడు, మాకు వచ్చే 2-3% ఓట్ల వల్ల మాకు వచ్చే ప్రయోజనం లేదు అని కేడర్ అంతా పోయి వైసీపీకి వేస్తారు. అంటే వైసీపీ మీద ప్రేమతో కాదు, రేపు వాళ్ళందరూ వేస్తారంటే అనుకుంటారు. కాబట్టి ఒక ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు తన శత్రువును చూస్తారు. రెండు పార్టీలు ఉన్నప్పుడు నా ప్రధాన శత్రువును చూసి ఇంకొకడు నాకు మిత్రుడు కాకపోయినా ఓటేస్తాను, అంటే వాడిని ఓడిపోవాలని కాన్ఫిడెన్స్. ఆ రకంగా జనసేన పడిన ఓట్లు ఈసారి యాజ్ ఈజీగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారని అనుకోలేదు. కాబట్టి అవి ఖచ్చితంగా జనసేన పడిన ఓట్లు ఏ మేత్రం తగ్గిన అది వైసీపీకి వ్యతిరేకంగానే పడతాయి. ఆ వ్యతిరేకత కాస్త తెలుగుదేశం పార్టీకి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇదే టైంలో ఈ ఉప ఎన్నికలు వీళ్ళ పొత్తుని ఏంటి అనేది తేల్చేసే అవకాశం ఉందా? వీళ్ళ పొత్తు ఉంటుందా? కళ్యాణ్ గారు తెగదెంపులు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు
ఆయన నడుపుతున్న రాజకీయాలు చూసినప్పుడు ఆయన అభిమానులకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ఒక సీరియస్ పొలిటికల్ నడుపుతున్నాడు మనకేం అర్థం కాదు. హైదరాబాద్ ఎన్నికలు మనం చూసాం కదా ఎంత గందరగోళం, అసలు వాళ్ళు ఏమి మాట్లాడారు, ఆయన అడగలేదు ఆయన మద్దతు ఇచ్చారని మాట్లాడారు, అంటే ఎంత చులకన భావం వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటికల్ లీడర్ కాబట్టి వాళ్ళు బీజేపీతో బేరవాడే పరిస్థితిలో కానీ బీజేపీని దబాయించే పరిస్థితిలో కానీ వాళ్ళు ఈయన మాట వినే పరిస్థితిలో కానీ లేరు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాకపోవచ్చు, జనసేనలో ఉన్న కీలక నేతలు జన సైనికుల్లో సీరియస్ పొలిటీషియన్స్ ఉన్నారు. మనోహర్ గారు కానివ్వండి, తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి, వాళ్ళు కొంచెం సీరియస్గానే ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అనేది. అంటే పవన్ కళ్యాణ్ కాదని వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు మీరు చెప్పేసి. వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు క్యాలిక్యులేట్ చేసుకోరా, మీరు భవిష్యత్తు చేస్తే ఏడే పార్టీలు చేస్తారు, మనకు మనకు కనపడింది అంతే కదా. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరిన వాళ్ళు ఇది భవిష్యత్తు లేదనుకుంటే డాడీ పోతారు, తెలుగుదేశానికి వైసీపీకో పోతారు, ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అడ్జస్ట్ కావడం తప్ప అసలు బీజేపీ దగ్గరికి వెళ్ళడమే ఆయన చేసిన వ్యూహాత్మక తప్పింది. నేషనల్ పార్టీ దగ్గరికి వెళ్ళాలంటే నేను జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ కదా, ఒక్కసారి బీజేపీకి కాంగ్రెస్ దగ్గర కావాలంటే ఈయన పని అయిపోతుంది, మళ్ళీ ఈయన చాప్టర్ ఆడిని ఎత్తుకోవాల్సిందే. కానీ నేను మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగా చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రత్యర్థిగా కదా ఆయన భావించేది. అంటే వారికి ఉన్న కుల పోలరేషన్ కూడా ఒక కారణం. పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడు కానీ రాయలసీమ నెల్లూరు వరకు నాకున్న అవగాహన మేరకు ఆయనకి బలమైన పునాదులుగా ఉండేది కులమే. మొన్న డిపాజిట్లు వచ్చినవన్నీ ఇప్పుడు తిరుపతిలో 12,000 వచ్చినాయి, చంద్రగిరిలో ఎందుకు రాలేదు, ఇక్కడ కులం ఉంది, వాళ్ళు ఒప్పుకోరు మాకు కులం లేదంటారు అది వేరే సంగతి. కానీ ఇప్పుడు రెడ్ లెట్ట కాంగ్రెస్ వైసీపీకి నాయుడు లెట్ట తెలుగుదేశం ఉన్నారు, కాపులు వాళ్ళకి అన్నదండగా ఉన్నారు. కానీ ఇట్లాంటి రాయలసీమ నెల్లూరులో కాపు పోలరేషన్ ఎప్పుడు కూడా వైసీపీకి భిన్నంగానే పడతాయి. అంటే ఆ రోజు కాంగ్రెస్ అంటే మొన్న భీమవరంలో బరిలో దిగిన గాజువాక్ లో దిగిన ఇప్పుడు దిగడానికి సిద్ధం అవుతున్నా ఇదంతా కుల పోలరైజేషన్ చూసి కాదా? ఖచ్చితంగా కుల పోలరైజేషన్, కుల పోలరైజేషన్ చూశారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే బీసీ కమ్యూనిటీలో వచ్చిన మార్పు. గోదావరి జిల్లాలో కాపులు బీసీలు దళితులు పవర్ఫుల్ ఫ్యాక్టర్, కాపులకి బీసీలతోనూ కూడా ఉంది, బీసీలతో ఎస్సీలతోనూ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కాంగ్రెస్ వెనకాల దళిత ఫ్యాక్టర్ ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ అన్నారో బీసీలు కొంత అనుమానం వ్యక్తం చేశారు, ఈ రెండు కలిసి వచ్చాయి జగన్ గారు కొట్టేశారు. ఇప్పుడు మీకు జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు కలిసి చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన వెనకాల ఉన్న శ్రేణుల యొక్క స్వభావరీత్యా కూడా తెలుగుదేశంతో ఉన్నంత సఖ్యతగా వైసీపీకి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ రీత్యా కూడా ఆయన ఆ యాటిట్యూడ్ ఉండొచ్చు. అంటే ఒక డిసైడ్ అయిపోతారా ఈ ఉప ఎన్నికలతో జనసేన బీజేపీతో ఉండాలా లేదా, అందులో ఉన్న సీనియర్ నేతలు జనసేనలో ఉండాలా లేదా అనేది ఒక క్లారిటీ తెచ్చేసుకుంటారా ఈ ఎన్నికలతో? నాకు తెలిసి జనసేనలో అభిమానులు తప్ప సీరియస్ పొలిటిషియన్స్ ఎవరు అంటే రేపు ఎమ్మెల్యే కావాలి ఇంకోసారి ఎంపీ కావాలి అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఆస్థాన విద్వాంసులు సిద్ధాంతకర్తలు అని చెప్పుకునే వాళ్ళు తప్ప జనసేనతో ఉండేది. సీరియస్గా మనం రాజకీయాల్లో వెళ్ళగలం నిలబడగలం ఒక పార్టీ అండుంటే నేను ఎమ్మెల్యే కావాలను ఎంపీ అనే ఆశలు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అది ఆయనకు అడ్వాంటేజ్, లేకపోతే ఎరకే చాలా మార్గాలు చూసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా రేపు జరిగే తిరుపతి ఎన్నికలు రాబోయే పరిణామాల్లో వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూసుకోవాల్సింది. వాళ్ళు తక్కువ ఉండడం అనేది జనసేనకు ఉన్న అదృష్టం. వాళ్ళు కానీ నియోజకవర్గం ఒక 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ జరుగు. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నమ్ముకొని ఉన్నారు, వాళ్ళు ఇంకో చోటకు పోలేరు, పోయినా సస్టైన్ కాలేదు. ఈ బైపోల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే టీటీడీకి సంబంధించి, టీటీడీ ఎంప్లాయీస్ ఉద్యోగులకు సంబంధించి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నియోజకవర్గాన్ని శాసిస్తుంది. అంటే 8,000 పర్మనెంట్ ఎంప్లాయీస్, ఒక 6,000-7,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ నేను చెప్తుంది, ఇంకో 15,000 మంది కాంట్రాక్ట్. అంటే 30,000 కుటుంబాల్లో కనీసం 20,000 కుటుంబాలు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఉంటారు, దాదాపు 100,000 ఓట్లు నేరుగా ఎంప్లాయీస్ గురించి. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు ఇట్లాంటి ఉండే ఉంటారు. కాబట్టి టీటీడీలో జరిగే మిగతా అందరూ భక్తులుగా ఉంటారు. తిరుమల తిరుపతిలో జరిగే పరిణామాలు అన్నీ కూడా తిరుపతి నియోజకవర్గాన్ని శాసిస్తాయి. కానీ వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత కొన్ని పొరపాటు చర్యలు అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా టీటీడీ పర్మనెంట్ ఎంప్లాయీస్లో సంబంధించి 2,400 పోస్టులు ఏదైతే శాంక్షన్ నాన్ శాంక్షన్ గొడవ ఉందో మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్లో అందరిలో ఒక అలజడి వచ్చేసింది, మాకు ఇంకా ప్రమోషన్స్ రావు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వరు అనే ఒక ఇంపాక్టు ఎంప్లాయీ మీద తీవ్రం ప్రభావం పడుతుంది. రెండో విషయం, ఒక పొరపాటు ద్వారా ఏం చేస్తున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవ బహుమానం 1 ఇయర్ తర్వాత ఇచ్చారు, టీటీడీ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. మూడో అంశం, ఈసారి జరిగిన బ్రహ్మోత్సవాలకి బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వకపోవడానికి కరోనా ఎఫెక్ట్ వల్ల ఆదాయం రాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చే కనీస ప్రసాదాలు కూడా ఈసారి లేదు. అంటే వీళ్ళు చాలా చిన్నదిగా చూస్తున్నారు టీటీడీ పాలక మండలి, కానీ వీళ్ళు చిన్నగా చూస్తున్నారు. మూడో అంశం ఏంటంటే టీటీడీ ఎంప్లాయీస్కి ఇచ్చే లడ్డు వాళ్ళు ప్రసాదంగా చూస్తారు. ప్రతి నెల లడ్డు కార్డు మీద 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని పెంచేశారు, ఎప్పుడు పెంచలేదు. ఇట్లాంటి కొన్ని సెన్సిటివ్ విషయాల పట్ల
టీటీడీ యాజమాన్యం తన పార్టీకి తను చేసుకుంటా పోతా ఉంది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాతంలాగా పోరాటాలు తత్వం లేదు. మీకు ఎక్కడైనా ప్రజల్లో బరస్ట్ అయ్యే పోరాటాలు చాలా తక్కువ ఉన్నాయి, మనసులో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం రియాక్ట్ అయిపోతారు. ఇది ప్రభుత్వానికి పల్స్ కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ఈజీలో కూర్చునేవాళ్ళు, ఇప్పుడు కూర్చోకపోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం. కూర్చుంటే కనీసం పరిష్కరిస్తారు, కోపం లేదనుకుంటున్నారు, వెళ్తున్నారు. రెండోది టీటీడీ పాలక మండలిలో కూడా పాలక మండలి అధినేతలు కానీ అధికార యంత్రాంగం కానీ ఈ ఈ విషయాలు పల్స్ గమనించకపోతే మాత్రం ఖచ్చితంగా టీటీడీ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ఈ నిరసన, ఈ బాధ ఖచ్చితంగా తిరుపతిలో జరగబోయే ఎన్నికలు అదనపు సమస్యగా వైసీపీకి మెడకు తిప్పుకునే అవసరం కనిపిస్తుంది. అంటే ఎమ్మెల్యేల విషయం చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఒక 2-3 నియోజకవర్గాల్లో ఒక తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కనీసం ఆ ఎమ్మెల్యే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఎమ్మెల్యే పేరు చెప్తే ఆయన మా ఎమ్మెల్యే అన్నట్టుగా ఉంది. ఓకే, 2019 అంటే ఆ ఫ్యాన్ గాలి వేవో ఊపో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఓట్లు పడిపోయినాయి. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా ఈ ఎలక్షన్స్కి అనేది ఒక డౌట్. గతం కంటిన్యూ ఎటువంటి పరిస్థితిలో కాదు. గతంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, చంద్రబాబు నాయుడు వ్యతిరేకత రెండూ పనిచేసాయి. ఈసారి ఓన్లీ ఒకటే పనిచేస్తుంది, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే పనిచేస్తుంది, ఇంకోటి పనిచేయదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సానుకూల అంశాలు, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఆయనకు ఒక అసెట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎన్లైట్ సమాజంలో పెదవీరుపు ఉంది, ఏంటి అన్ని సంక్షేమ పథకాలని. కాకపోతే ఈ పెదవీరుపు అనేది ఎప్పుడు వ్యతిరేకంగా ఓటుగా మారుతుందా, ఏ కులం వాళ్ళు అనుకూలంగా వేస్తారా తిట్టుకుంటా కూడా అనేది చూడాల్సి ఉంది తిరుపతి పార్లమెంట్. ఇది ఒక సమస్యగా ఆయనకు వస్తుంది. రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించి కూడా ఈసారి పనిచేస్తుంది. గతంలో వాళ్ళు ప్రతిపక్షం గాల్లో గెలిచిపోయినారు, ఈసారి ఎమ్మెల్యేలు పనితీరుగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళ అదృష్టం దురదృష్టం 7 అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు మనకు మా జిల్లాకు సంబంధించి తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే ప్రజలతో బాగుంటాడు, కానీ ఎమ్మెల్యే పనులు కావట్లేదని ఒక భావన ప్రజల్లో ఉంది. ఒకప్పుడు స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, ఈరోజు ఆ పరిస్థితి లేదు, అదొక సమస్యగా ఉంటుంది. రెండో అంశం సత్యవేడి ఎమ్మెల్యే చాలా నామినల్గా తన పని అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పట్ల సానుకూల ప్రతికూల అంశాలు ఈక్వల్గా కనిపిస్తున్నాయి. మీ నెల్లూరులో ఆనం వివేక రామనారాయణ రెడ్డి కూడా పవర్ఫుల్ క్యాండిడేట్, కాకపోతే రెండు సమస్యలు ఉన్నాయి. ఆయన ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు బాధతో తనకి ప్రధాన అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన కేడర్ ఏమో జనం ఏమో ఆయన్ని తిట్టుకుంటున్నారు, ఆయన కేడర్ ఏమో మా ఎమ్మెల్యేకి తగిన గౌరవం లేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారి పట్ల ఒక సానుకూలత ఉంది. గూడూరు ఎమ్మెల్యే మా తిరుపతి మాజీ ఎంపీ, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఇంకొక అడుగడికింద దిగట్లా వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని. ఇట్లాంటి సమస్యలు అనేది వైసీపీకి కోపంగా వరకే పరిమితం అవుతుందా, లేదా వ్యతిరేకంగా ఓటేసే స్థాయికి వెళ్తుందా. రెండోది ఎమ్మెల్యేల పట్ల కేడర్లో తీవ్ర వ్యతిరేకత, మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఇది ఎంత పనిచేస్తుంది అయితే ఒకటి పనిచేస్తుంది. ఎవరైతే లాస్ట్ టైము సట్లిప్పుకొని మా జగన్ గెలవాలని 10 వేయించారో వాళ్ళు ఈసారి 10 అయితే వేయించరు, వాళ్ళు ఓటు వేసారు కేసు వచ్చి ఇది కూడా మెజారిటీని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుద్ది అనుకోవచ్చా, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది అంటే కార్యకర్తల్లో వ్యతిరేకత కానీ. ఇప్పుడు నేను జగన్కి ఓటేయాలనుకున్నప్పుడు 2019 ఏం చేశాను, నేను వేయడం కాకుండా 10 వేయించుంటాను. ఈసారి కోపం ఉంది నాకు, నా వరకు నేను వేసేసి వస్తాను. ఇంకా కోపం ఉంటే ఓటు కూడా వేయను, ఇంకా కోపం ఉంటే వ్యతిరేకంగా ఓటేస్తాను. ఇంకొక 10 అయితే నేను పోను కదా, ఆ మేరకు అది నష్టం కదా అధికార పార్టీకి. అంటే ప్రతిపక్షం ఇంకా కోలుకుపోవడం అనేది ఈ డైనమిక్స్ అంతా ఎంత మేరకు వాళ్ళు ఉపయోగించుకుంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళు బాగుండొచ్చు కానీ ఇంకా 3 మనం అధికారం లేవు, ఎక్కడ జీట్టుకునేది, ఆర్థికంగా రకరకాల సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళు ఈ బలహీనతలన్నీ డామినేట్ చేసి క్యాష్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ప్రతిపక్షం ఇంకా కోలుకోకపోవడం వల్ల అది కొంత ప్రభుత్వం అడ్వాంటేజ్గా అటువంటిది అంటే మరీ ఎక్కువ నష్టం నివారణ జరగకుండా జరిగే అవకాశం కొంత. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఎలక్షన్కి సంబంధించి నెవర్ తుఫాన్ ఎఫెక్ట్ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీద ఎక్కువ ఉండడం. ఓవరాల్గా ఏపీలో చూసుకుంటే ఎక్కడ చూసినా రైతు పక్షపాత ప్రభుత్వం అనే చెప్పుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తుఫాను విషయంలో ఎందుకు వేగంగా స్పందించలేకపోయింది. ఒక పక్క జనసేన డిమాండ్లు చూస్తూ ఉంటే 35,000 ఇవ్వాలి, లేదంటే తక్షణ సాయం 10,000 ఇవ్వాలి, అంటే ఒక డెసిషన్ తీసుకోకపోవడం వల్ల రైతుల నుంచి ఏమన్న వ్యతిరేకత వస్తుందా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో? తుఫాను కానీ ప్రకృతి వైపరీత్యం ఎప్పుడు వచ్చినా కూడా అధికార పార్టీ ఇట్లే చేస్తుంటాయి, ఇన్ టైంలో సహాయం చేయవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే చేస్తుంది, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా లేదు, తక్కువ ఇస్తున్నారనేది గతంలో ఇచ్చారు ఇటు కూడా ఇస్తున్నారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు 35,000 రూపాయలు డిమాండ్ చేసినప్పుడు మనలాంటి ఎన్లైన్ సోషల్ వ్యతిరేకించాం, మరీ ఎట్లేస్తారు 35,000 డబ్బులే అంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేయడానికి ఒక లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు చేస్తున్న సంచలనాలు, విశాఖపట్నం 1,00,000 అంటారు, అక్కడ 50,00,000 అంటారు, ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ టైం డిమాండ్ చేశాడు ఆయన, అంటే ఆయన అన్న మాట ఆయన చెప్పింది చేస్తాడని డౌట్ ఉండింది, చేశాడు, ఆడ 1,00,000 చేశాడు, మళ్ళీ నాకెందుకు చేయవు అనేది ఒక సమస్య ప్రస్తావిస్తుంది. రెండో సమస్య ఏంటంటే కీలకమైంది, ఇప్పుడు డిఏలు 3 డిఏలు రద్దు చేశాడు,
అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అందరూ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఎందుకు ఒప్పుకున్నాయంటే కరోనాను ఒప్పుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎంత సమస్య ఉన్నా కూడా అసలు సమస్య వస్తుంది, నాకు డిఎల్ రద్దు చేసావు బాగుంది. కానీ నెల నెల 10,000 కోట్లు 5,000 కోట్లు పంచుడే పంచుడు కదా. కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు జనం. ఇప్పుడు 35,000 రూపాయలు నాకు ఏం రైతు ఎందుకు అడగగలుగుతున్నాడు అంటే, ఇస్తున్నావు కదా ఆటో వాడికి 10,000 రైతుకి ఎందుకు ఇవ్వు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని సంచలనాలు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు మంచి చేయాలనే ఉద్దేశం కావచ్చు. నువ్వు అది ఎన్ని రోజులు చేయగలవు, ఎంత మేరకు చేయాలో అని మినిమం స్టడీ లేకుండా ఒడిబడిగా వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఇది ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ఒక హెచ్చరికగా ఉంటాయి. రాబోయే కాలం మాత్రం చాలా పెద్ద ప్రభావం జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చిన్న చిన్న లోపాలుగా అనుకున్నా, ఇవి గెలుపును అడ్డుకునేంత శాపాలుగా మారుతాయా, లేదంటే మెజారిటీని మాత్రమే కట్ చేసే ప్రభావం ఉంటుందా, ఏది ఉండదా? మెజారిటీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో కారణం గతం కంటే తగ్గే అవకాశం. ఎస్, రెండో అది ఫ్యూజ్ మీద వాళ్ళకి ఎక్కువ మెజారిటీ వచ్చేసి అది వాళ్ళ సమస్య. అదే కదా, అంటే వాళ్ళ అందుకని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కదా. అది చేయకపోతే ఏమవుతుంటే మొదటి ఎన్నికలు కదా, కొన్ని సమస్య వస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే అధికార పార్టీ మీద ఉన్న కోపతాపాలు. వ్యతిరేకంగా ఓటేయించడానికి ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఎన్లైట్ సమాజం కూడా ఇప్పుడే అధికారంకి వచ్చాడు, కోపం ఉన్నా కూడా వ్యతిరేకంగా ఓటేసేస్తారా అది చూడాల్సి ఉంది. మూడోది, ఈ ప్రతి చిన్న వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోగలదా అని కూడా ఇంపార్టెంట్. ప్రతి వ్యతిరేకతను టచ్ చేయాలి కదా. కాబట్టి ఇంకా 3.5 ఏళ్ళు అధికారంలో ఉండరు. ఎన్నికలు జరిగేటట్టు బహుశా 3 ఏళ్ళు ఉండొచ్చు. అది డిసప్పాయింట్ ఉంది. కానీ వ్యతిరేకతను మొత్తాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి తెలుగుదేశానికి పరిమితులు ఉన్నాయి. వ్యతిరేకించే వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేసేంత సాహసం అప్పుడే చేస్తారా. ఈ రెండు వైసీపీకి కొంత అడ్వాంటేజ్. కానీ ఒక హెచ్చరికగా మాత్రం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో గతంలో వచ్చే మెజారిటీ వచ్చే ప్రసక్తే లేదు. తగ్గే అవకాశం కూడా ఉంటాయి. ఒక తిరుపతిలో 5,000 మైనస్ వచ్చింది లాస్ట్ టైం వాళ్ళకి, మిగతా అన్ని చోట్ల 30,000 40,000 వచ్చినాయి. అది రాదు. అది రాకపోతే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి గెలవాల్సిన అవసరం లేదు. 230,000 1,00,000 తగ్గించిన ఖచ్చితంగా జగన్ చంద్రబాబు నాయుడు గారు అప్పర్ హ్యాండ్ మళ్ళీ తెలుగుదేశానికి అవకాశం ఉందనే హెచ్చరిక వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే అమరావతి రాజధాని ఇష్యూ మీద చాలా అంటే ఒక సెంటిమెంట్ అస్త్రం రాజేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు అనిపించింది. మొన్న ఏడాది పూర్తయిన సందర్భంగా అక్కడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన రెఫరెండంగా తీసుకొని ఒకవేళ ఎన్నికలకు వస్తే ఎన్నికలకు వచ్చినప్పుడు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి కొంచెం అగ్రెసివ్గా ఎమోషనల్గా మాట్లాడారు. రెండు అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంశాన్ని నిజంగా వైసీపీ వాళ్ళు పర్ఫెక్ట్గా రాజకీయాలు చేస్తుంటే తిరుపతి ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్ద నష్టం జరిగి ఉండేది అమరావతి అనేది. ఇప్పుడు రాయలసీమకు హైకోర్టు ఇవ్వడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఆ సెంటిమెంట్ని వీళ్ళు వర్కౌట్ చేయలేకపోయారు. మేము ఇచ్చేసాం కదా రాయలసీమ వాళ్ళందరూ మైనకాలు తిరుగుతాం అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. పాయింట్ ఏంటంటే అమరావతి ఎలా నష్టం, అమరావతి ఎలా అసాధ్యం అనేది ఒక ఎడ్యుకేటెడ్ యాక్టివిటీ వైసీపీ చేయట్లేదు. మేము రాయలసీమ ఉద్యమకారులుగా మా యాంగిల్ మేము చేసింది తప్ప వైసీపీ వాళ్ళు మొత్తం ఇచ్చేసాడు అయిపోయింది రాయలసీమ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రస్తావిస్తారు రేపు? రాయలసీమ హైకోర్టు ప్రస్తావించడు. ఏం ప్రస్తావిస్తాడు అంటే తిరుపతి ప్రజలారా, నెల్లూరు ప్రజలారా, మీకు అమరావతి దగ్గర విశాఖపట్నం దగ్గర అంటాడు. ఏం చెప్తారు తిరుపతి ప్రజలు? తిరుపతి నుంచి బయలుదేరితే 5 గంటల్లో అమరావతి పోయి చేస్తాం, విశాఖపట్నం ఎప్పుడు పోవాలి? ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. రాయలసీమలో హైకోర్టు వ్యతిరేకించి కూడా రాయలసీమ ప్రజలు తిరుపతి, రాయలసీమ అంటే ఒక సమస్య వస్తుంది. తిరుపతికి నెల్లూరుకి అమరావతి చాలా దగ్గర కదా, 5-6 కిలోమీటర్లు వెళ్ళొచ్చేవచ్చు. విశాఖ కావాలా మీకు అమరావతి కావాలంటే తిరుపతి ప్రజలు ఏం కోరుకుంటారు? మీరు రాయలసీమకి ఇచ్చారు, ఉత్తరాంధ్రకి ఇచ్చారు, చంద్రబాబు అమరావతికి అనుకూలంగా ఉన్నాడు అని ఏం చెప్పారు జనానికి? మీరు 24 గంటలు కొలవు అమరావతిలో అవినీతి మాట్లాడుతున్నారు తప్ప ఆ ప్రాజెక్టులు ఎట్లా నష్టం, రాయలసీమ నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఎట్లా సమస్య ఉంది? ఒక ఎడ్యుకేటెడ్ యాక్టివిటీ చేయాలి. ఎందుకంటే వైసీపీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, అది జస్ట్ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారైంది. అందువల్ల ఇప్పుడు మీరు ఏ విధానాలు చేస్తున్నారో ఆ విధానాలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. కేడర్, లీడరు, లీడర్షిప్ అది ఏ సమన్వయం లేదు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనానికి వెళ్తున్నాయి, నేను గెలిచిపోతున్నాను అని అనుకుంటే కేడర్కి పని లేదు కదా. ఫైనల్గా బీజేపీ గురించి మాట్లాడుకుంటే కనీసం సెకండ్ ప్లేస్కైనా రావాలి అనేది బీజేపీ తాపత్రయం. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఒక రకంగా ప్రూవ్ చేసేసుకున్నారు. ఇప్పుడు సోమవీరాజ్ గారి మీద ఉన్న బాధ్యత ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం, లేదంటే మళ్ళీ బండి సంజయ్ గారికి ఇంకే కంపేర్ చేసే పరిస్థితి వస్తుంది మనకి. సో అలాంటి పరిస్థితిలో బీజేపీ పరిస్థితి ఏంటి, వాళ్ళ పోలరైజేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎలాంటి పరిస్థితిలో ఈరోజు తిరుపతిలో అవకాశం లేదు. రాష్ట్రంలో వాళ్ళు ఒకటి, వాళ్ళకున్న ప్రధాన సమస్య ఏంటంటే తెలంగాణలో బీజేపీ విభజన చేసినా కూడా విభజన కారణంగా వచ్చిన హక్కులు తెలంగాణ మీద ప్రభావం లేదు. విభజన కారణంగా హక్కుల విషయం ఎక్కువ మనం మాట్లాడతాం, పోలవరం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఇవన్నీ ఇవేవిట్లో బీజేపీ రోల్ కనపట్లేదు. కొంత వాళ్ళ స్వయంకృత అపరాధం. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు విజయవంతం ఏం చేయగలడు? వచ్చిందంతా ఆయన ఖాతాలో వేసుకున్నాడు, రానంతా మోడీ ఖాతాలో వేసేసినాడు. వాళ్ళతో కలిసి ఉండి ఆ మైకంలో బడిపూసినారు ఆ మంత్రులు ఉన్నోళ్ళు, పదవులు ఉన్నోళ్ళు. అది వాళ్ళ ప్రధానమైన సమస్య. కాబట్టి నష్టం వాళ్ళకి,
లాభం చంద్రబాబుకి వచ్చినప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇది చేసామని చెప్పుకునే పరిస్థితిలో లేరు. చెప్పిందంతా మేము ఆ రోడ్లు వేసాం ఈ రోడ్లు వేసాం లక్షల ఎకరాలు జనానికి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఇంకా నష్టం చేస్తుందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో నిస్సందేహంగా బీజేపీకి వెళ్ళడానికి ఎటువంటి అవకాశాలు కనపట్లేదు. కాబట్టి వాళ్ళు ఊరికి తెలంగాణ ఇప్పుడు వాళ్ళు చెప్పేదంతా ఏంటి, తెలంగాణలో గెలిచాం గుజరాత్లో గెలిచాం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏం చేసామని చెప్పి ఓట్లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికి ఓటేస్తారంటే నువ్వేం చేసావు అని ఓటేస్తావు. ఆ పని బీజేపీకి చేయలేదు కాబట్టి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఏం కాదు. వాళ్ళు గతంలో నోటాతో పోటీ పడ్డారు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో పోటీ పడితే సంతోషం. టీడీపీతో టీడీపీ నెవర్ టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయితే తప్ప టీడీపీ పోటీ పడే ప్రసక్తి లేదు. వాళ్ళు నోటాతో పోటీ పడ్డారు, కాసేపు కాంగ్రెస్తో పోటీ పడ్డారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, ఏ పార్టీ మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక స్థానాన్ని సంపాదించుకుంటుంది, తిరుపతి లోక్సభ స్థానాన్ని సంపాదించుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.